నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు అందించే బృహత్తర పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన జాబితాను సిద్ధం చేసే వారందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ ప్రారంభించారు. ఇందులో భాగంగా పెందుత్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు తన పరిధిలో ఉన్న వార్డు లబ్ధిదారులందరికీ పట్టాలు పంపిణీ దగ్గరుండి పర్యవేక్షించారు. ఎన్నో ఇల్లులు ఇల్లులనేది చాలా ఎక్కువ ఇల్లులు అనేవి శాంక్షన్ అవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి మీరు ఇంటింటికి వెళ్ళి ఏదో ఎక్కడో మీటింగ్ పెట్టించే కన్నా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా దగ్గరుండి ఇవ్వండి అని చెప్పి వాలంటీర్లు కూడా మాకు ఎంతో సహకరిస్తూ ఆ సిబ్బంది కూడా వాలంటీర్ కూడా సచివాలయ సిబ్బంది కూడా మాకు సహకరిస్తూ మా ఎమ్మెల్యే గారు మా వెన్నంటే ఉండి ప్రతి ఇంటికి వెళ్ళి మీరే దగ్గరుండి పట్టా ఇవ్వండి, వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పండి, వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరుండి మాకు పంపించడం మాకు నిజంగా మాకు ఈ కష్టపడడం అనేది మాకు చాలా ఇష్టంగా మారింది. అది ఎమ్మెల్యే గారిని చూసే మేము నేర్చుకున్నాం. అలాగే మేము కూడా ఈ వార్డుకి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు కూడా మాకుండి మేము అత్యంత మెజార్టీతో గెలాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇల్లు అన్న ఒక మంచి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పంతో ఎంతో మంచి ఒక పేదవాడి ఇంటి కళ నెరవేర్చే ఒక దిశగా ప్రభుత్వం ముందుకు అడుగులేయడం జరుగుతుంది. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి ఒక్క పేదవాడిని కూడా ఆయన దగ్గరుండి నడుస్తూ దగ్గరుండి చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన నిజంగా మరి ఎంతమంది సీఎంలు చూసాం కానీ ఏ రోజు కూడా ఇంత మంచి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడలేదు. అంటే కొంతమంది ముఖ్యమంత్రిని మనం చూసాం, ఎన్నో పథకాలు పెట్టడం కూడా మనం విన్నాం, అది నెరవేర్చుకోవడం కూడా జరిగింది. కానీ గెలిచిన 2 సంవత్సరాలకే ఇంకా సంవత్సరం కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు పెట్టి పేదలందరికీ న్యాయం చేస్తున్నారనేది మనం చూస్తే మాకు నిజంగా ట్రాక్టర్ ఈ పార్టీలో ఉన్నందుకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా గుండెలమే చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ రోజు మేము ఎంత ప్రజల్లో ఎంత దీనిగా తిరగలుగుతున్నాం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలే. ఏ రోజు ఆప్యాయతగా పలకరిస్తూ జనాలందరూ కూడా ఆప్యాయతగా పలకరిస్తూ మమ్మల్ని చేర తీసుకుంటూ ఆయన మాకింత మంచి పేరు వస్తుందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే పెందుర్తి నియోజకవర్గానికి వచ్చేటప్పటికి అన్నంరెడ్డి అదిప్రాజు గారు ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా పాదయాత్ర చేసి ఎంతోమంది ప్రజల కష్టాలు తెలుసుకుంటూ నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా పిల్లగానే వెళ్ళి వాళ్ళు ఆపద తీర్చే ఆపద్ బంధువుల అదిప్రాజు గారు ఉన్నారు. ఆయన కూడా దగ్గరుండి ఏ పథకం రాకపోయినా ఏ పేదవాడికి అన్యాయం జరిగినా దగ్గర వెంటనే ఆయన దృష్టికి వెళ్ళి ప్రతి క్షణమే మనకు వచ్చి ఇక్కడ మానిటరింగ్ రాజు మీరేం చేస్తున్నారని చెప్పి అంతా కూడా ఆయన మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అలాంటి ఎమ్మెల్యే నిజంగా ఈరోజు మన బెందుర్తి నియోజకవర్గం దొరకడం మన అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకున్న ఎమ్మెల్యే దొరకడం అనేది నిజంగా మన అదృష్టం. ఆయన కూడా మా వెనకత్తలు ఉండో మా ధైర్యం, ఆ ధైర్యంతో ఎమ్మెల్యే గారు కొంచెం బిజీగా ఉండడం వల్ల నన్ను పంపించడం జరిగింది. ముందుగా జగన్ గారు నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇల్లు అనే కార్యక్రమం పెట్టి మన పేదవాళ్ళందరికీ కూడా ఈ రోజుల్లో ఒక సైట్ గదిని కొనుక్కోవాలన్నా ఎంత కష్టం అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. దానికి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి, అది సైట్ ఇస్తే మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళకి సొంత నిధులతోనే గవర్నమెంట్ కట్టించడానికి ఒక ఆలోచనతో పేదలకు ఇల్లు అని చెప్పి ఒక కార్యక్రమానికి ముందుగా ఇక్కడికి విచ్చేసిన సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకి ఈరోజు పట్టాలు అందుకున్న పట్టాదారులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మనం చూసాం ఎంతమందో ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు, వాళ్ళందరూ కూడా ఎప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆలోచించే ముఖ్యమంత్రి ఇప్పటికొచ్చి ఎవరు లేరనే చెప్పాలి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి టైంలో పాతిక వేల రూపాయలు లక్ష రూపాయలు 500 రూపాయలు కూడా కట్టించుకొని ఎవరికి కూడా ఎక్కడ ఇల్లులు ఇవ్వలేని పరిస్థితిలో ఆయన దిగిపోవడం జరిగింది. ఎలక్షన్ కి 3 నెలలు ఉందనగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అందరి దగ్గర డీడీలు కట్టించుకున్నారు. అవునా కాదా? అవునా కాదమ్మా? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు గెలిచిన తర్వాత ఎవరికి కూడా ఇల్లు అనే మాట ఎవరికి అనుకున్నా దిగిపోతున్న ఒక 3 నెలల్లో ఆయన అందరికీ కూడా 5000 రూపాయలు చెప్పని కట్టించారు. అవునా కాదా? దాని మూలంగా ఇప్పుడు ఒక 5000 ఒక ఇంట్లో కట్టారనుకోండి, ఎన్ని నోట్లు ఉంటాయమ్మ ఒక ఇంట్లో? 3 గాని 4 గాని 2 గాని ఉంటాయా లేవమ్మా? ఆయన ఆలోచన ఏంటంటే 5000 రూపాయలు చెప్పని కడితే అంటే ఫ్రీగా అంటే ఎవరు నమ్మరు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు ఫ్రీగా ఇచ్చారు, ఫ్రీగా ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయారు. అవి ఏంటంటే ఇంటికో జాబ్ కానీ, బాబు వస్తే జాబ్ కానీ, రైతు రుణమాఫీ కానీ, డోక్రా రుణమాఫీ కానీ ఏమీ చేయలేదు. చేశాడమ్మా? మీరు ఎవరో చెప్పగలరా ఏం చేశారని? ఏమీ చేయలేదు. తర్వాత ఇల్లు ఇస్తే అర్బన్ వరకు వచ్చేటప్పటికి జగన్ గారికి కొంత మైనస్, అయితే ఇల్లు ఇస్తే అర్బన్ వరకు వచ్చేటప్పటికి జగన్ గారికి కొంత మైనసే వచ్చింది. అవునా కాదా? ఎందుకంటే 5000 రూపాయలు చెప్పిన ఇల్లుకి ఇంటికి కట్టించుకుంటే 5000 రూపాయలు కట్టే చంద్రబాబు నాయుడు కోటేస్తాం కానీ జగన్కి అయ్యం కదా. అవునా కాదా? అవునా? అయితే జగన్ గారు అయితే పాదయాత్రలో మొత్తం అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా జగన్ గారు ఆలోచించి పేదవాడు పాదయాత్రలో నడుచున్నప్పుడు ప్రతి ఒక్క పేదవాడు మనిషి కూడా అర్థం చేసుకొని సంవత్సరానికి 20 లక్షలు ఇల్లు ఇస్తాను, 5 సంవత్సరాలకి 1 కోటి ఇల్లు ఇస్తానని ప్రామిస్ చేశారండి జగన్ గారు. అది మీరు విన్నారు కదమ్మా? దాంట్లో భాగంగానే ఇప్పుడు మొత్తం 20-30 లక్షల ఇల్లు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. 33 లక్షల ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో టిక్కో ఇల్లు అనేది గురించి ఇప్పుడు మీకు చెప్తాను. మనకి అందరికీ కూడా డీడీలు కట్టించుకొని మనకి ఎక్కడెక్కడో C1 C2 మీ అందరికీ డీడీలు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదమ్మా, లాస్ట్ ప్రభుత్వంలో చెప్పారా లేదా? మీకు ఇక్కడే క్వాలిటీ వస్తుంది, అక్కడ క్వాలిటీ వస్తుంది అని చెప్పారా? జగన్ గారు గెలిచిన తర్వాత హౌసింగ్ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఈ 5000 రూపాయలు చెప్పిన 5000 కట్టించుకున్నారు కదా, అవి ఎక్కడికి వెళ్ళే డబ్బులు అంటే పసుపు కుంకుమ అని చెప్పి డోక్రా మహిళలకి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు తీసుకెళ్ళి దానికి హౌసింగ్ వాళ్ళతో మీటింగ్ పెట్టి పోనీ అదే సరే అది వదిలేద్దాం అని చెప్పి ఈ హౌసులు కట్టివైనా ఉన్నాయి కదా, ఈ హౌసులు ఎక్కడున్నాయని చెప్పి మనం వెరిఫికేషన్ చేస్తే అక్కడ ఉన్న 1000 ఇల్లులు అయితే మనకి ఇచ్చిన 10000 ఇల్లులు. మీకు అర్థమవుతుంది కదమ్మా? మీకు ఇచ్చినవి C1 C2 C3 అని రాసిస్తారు కానీ అక్కడ చూస్తే అన్ని ఇల్లు లేవు. దానికనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అవి ఎన్ని ఉన్నాయో అన్ని చూసి లాటరీ సిస్టమ్ తీసి సెకండ్ లోని వాళ్ళందరికీ కూడా ఇండివిజువల్ సైట్ అనేది ఒకటి ఇవ్వాలని చెప్పి సైట్ అనేది ప్రైవేట్ చేస్తున్నారమ్మా. ఈ మీకు ఇస్తున్న వాటికి కూడా సైట్లువే, ఇల్లులు కాదు, ఇంకో ఇల్లు కాదు, ఇవన్నీ సైట్లువే. దాంట్లో కూడా ఈ సైట్లో కూడా మూడు ఇది ఉన్నాయమ్మా. ఒకటి ఏంటంటే సైట్ ఇచ్చి మీరు కట్టుకుంటానంటే మీకు డబ్బులు ఇస్తారు, మీరు సొంతంగా కట్టుకుంటారంటే మీకు డబ్బులు ఇస్తారు. లేదు జగన్ గారే కట్టి గవర్నమెంటే కట్టివ్వాలంటే గవర్నమెంట్ కట్టిస్తుంది, లేదు మాకు మెటీరియల్ కావాలంటే మెటీరియల్ ఇస్తుంది. ఈ మూడు ఆప్షన్లు కూడా మీకు వాలంటరీ మీ ఇంటికి వచ్చి మీకు అడుగుతుంది. మీరు చెప్పవచ్చు అప్పుడు మీకు కట్టుకుంటామంటే ఒక టిక్ పెట్టుకుంటారు, కట్ మీరు కట్టేసి ఇవ్వండి అంటే ఒక